Hi friends, ee roju class lo manam latest style lo unde laga boat neck blouse ante boat neck blouse plus daniki front part lo potli buttons vastundi hands kuda chivarna potli buttons hands lo chinna puff laga vastundi ante ikkada shoulder daggara maatrame puff laga vastundi alane boat neck with prince cut blouse ni ela stitch cheskovali anedi chudaboye munduga mana ee video first time chustunnatlayite mana mudhra videos channel ni subscribe cheyandi pakkane unna bell button on lo betteskunte kottaga eppudu videos upload chesina munduga meekaithe notification vastundi video nachite like cheyandi alane share చేయండి ఇప్పుడు మనం చేస్తున్న ఈ స్టిచ్చింగ్ వచ్చేసి ఆల్్రెడీ కటింగ్ ముందు క్లాస్ లో పోస్ట్ చేస్తున్నాను ఒకవేళ మీరు గనక ఈ కటింగ్ ప్రాసెస్ చూడాలి అనుకున్నట్లయితే గనక మన ముందు క్లాస్ ని ఒకసారి చెక్ చేయండి ఓకేనా ఇప్పుడు మనం లేటెస్ట్ స్టైల్ లో ఉండే ఈ బోట్ నెక్ బ్లౌజ్ ని ఎలా స్టిచ్ చేయాలి అనేది చూసేద్దాం ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ప్రాసెస్ ని చూద్దాము ఈ బ్లౌజ్ ని స్టిచ్ చేయడానికి ఫ్రంట్ నెక్ అలానే హ్యాండ్స్ కి పోట్లీ బటన్స్ వేయడానికి వీలుగా ఆపోజిట్ కలర్ క్లాత్ ని తీసుకున్నాను ఆపోజిట్ కలర్ క్లాత్ దీనికి కొంచెం ఇలాంటి బాల్స్ ని తీసుకున్నాను ఈ బాల్ ని ఇలా క్లాత్ లోపలికి పెట్టేసి ఇలా మొత్తం ఫోల్డ్ చేసి ఒక థ్రెడ్ తో టైట్ గా చుట్టేసుకోవాలి ఇలా చుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి ఇలా మొత్తం బ్లౌజ్ లో ఫ్రంట్ నెక్ కి హ్యాండ్స్ కి సరిపడా కొన్ని పోట్లీ బటన్స్ ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చూద్దాం ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ కోసం ఫస్ట్ వచ్చేసి మనం ఈ ఫ్రంట్ పార్ట్ లో లైనింగ్ పీస్ ని తీసుకున్నాను ఈ లైనింగ్ పీస్ కి పైవైపున మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పోట్లీ బటన్స్ పెట్టేసి ఈ నెక్ చుట్టూ కుట్టు వేసుకోవాలి నెక్ చుట్టూ ఈ బటన్స్ వచ్చేసి ఇలా నెక్ కి ఇలా బయట వైపుకి వచ్చేలాగా పెట్టుకొని సింగిల్ ఫుట్ ను యూస్ చేసి ఈ పోట్లీ బటన్స్ ని స్టిచ్ చేసుకోవాలి ఇలా ఈ నెక్ చుట్టూ ఖర్చు ఒకటే లెంత్ లో ఉండేలా చూసుకొని ఈ పోట్లీ బటన్స్ ని జాయిన్ చేసుకోవాలి ఇలా పోట్లీ బటన్స్ ని జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పీస్ లో ఒరిజినల్ పీస్ ని తీసుకోవాలి ఒరిజినల్ పీస్ రాంగ్ సైడ్ ఈ పీస్ కి పై వైపున సాటిన్ లైనింగ్ ని పెట్టుకోవాలి ఈ సాటిన్ లైనింగ్ లో వచ్చేసి ఒక వైపున అయితే ఫుల్ షైనింగ్ ఉంటుంది ఒక వైపున అయితే కొంచెం షైనింగ్ తక్కువగా ఉంటుంది షైనింగ్ తక్కువగా ఉన్న వైపున బయటికి మనకు కనిపించేలాగా పెట్టుకోవాలి అప్పుడు ఇలా మనకి లోపల వైపు నుంచి చూడడానికి షైనింగ్ తో కనిపిస్తుంది ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఈ పీస్ గనక జరగకుండా ఉండాలి అంటే సాటిన్ లైనింగ్ ఈ ఒరిజినల్ బ్లౌజ్ పీస్ ని కలిపేసి ఈ నెక్ చుట్టూ ఒక కుట్టు వేసేసుకున్నామంటే ఇక మనకి క్లాత్ జరగకుండా ఉంటుంది అది మన చాయిస్ ఇలా క్లాత్ జరగకుండా ఒక కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ కి పై వైపున అంటే ఈ పోట్లీ బటన్స్ ఇలా మధ్యలోకి వచ్చేలాగా ఈ లైనింగ్ పీస్ కి పై వైపున ఈ పీసుల్ని పెట్టుకోవాలి ఈ పీసుల్ని పెట్టుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ ఈ లైనింగ్ పీస్ పై వైపున కుట్టు వేసున్నాం కదా ఈ కుట్టు పై వైపున ఇంకొక కుట్టు వేసేసుకోవాలి ఇలా ఈ నెక్ చుట్టూ ఒక కుట్టు వేసేసుకోవాలి ఇలా నెక్ చుట్టూ కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రౌండ్ తిరిగే దగ్గర చిన్న చిన్న టక్సులు పెట్టేసుకోవాలి ఈ ఎక్స్ట్రా క్లాత్ ను కూడా కట్ చేసుకోవాలి
ఇలా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ని వరకు ఇలా పై వైపునకు తీసుకోవాలి. లైనింగ్ పీస్ని మాత్రమే ఇలా పై వైపునకు తీసుకొని ఈ లైనింగ్ పీస్ పై వైపున ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఇంతవరకు ఈ పోట్లీ బటన్స్ని స్టిచ్ చేసిన తర్వాత ఈ లైనింగ్ పీస్ని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. లైనింగ్ పీస్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒరిజినల్ ఈ బ్లౌజ్ పీసు మధ్యలో శాటిన్ లైనింగు, లోపల వైపున కాటన్ లైనింగ్, ఈ మూడు పీసులు కలిపేసి చుట్టూ జాయింట్ చేసేసి ఎక్స్ట్రా ఉన్న పీసుల్ని కట్ చేసుకోవాలంటే మనం ఒరిజినల్ సైజ్ కాటన్ లైనింగ్ తీసుకున్నాం కాబట్టి ఈ శాటిన్ లైనింగ్ అలానే ఒరిజినల్ ఈ నెట్ పీస్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా ఈ లైనింగ్ పీసు పై వైపున నెట్ పీసు మొత్తం చుట్టూ ఈ పీసులన్నింటినీ కలిపేసి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేశాను. ఇంతవరకు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిన్స్ కట్ పీసుల్ని జాయిన్ చేసుకోవాలి. ఈ ప్రిన్స్ కట్ పీసుల్ని జాయిన్ చేసుకోవడానికి ఫస్ట్ వచ్చేసి ఒకవైపున ఈ పీస్ని తీసుకుందాము. ఈ పీస్ వచ్చేసి ఎటు సైడ్ మనకి కరెక్ట్గా రైట్ సైడ్ వస్తుంది అనేది చెక్ చేసుకొని పెట్టుకోవాలి. దీనికి పై వైపున శాటిన్ లైనింగ్ పీస్ని పెట్టుకోవాలి. శాటిన్ లైనింగ్ని పీస్ని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఈ నెట్ పీసు, ఈ శాటిన్ లైనింగ్ పీసులు ఈ రెండింటినీ కలిపేసి ఈ పై వైపున జాయిన్ చేసేసుకోవాలి. ఇలా పై వైపున ఈ నెట్ పీసు శాటిన్ లైనింగ్ని జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు నార్మల్గా ఈ లైనింగ్ పీస్ని తీసుకొని ఈ బ్లౌజ్ పీస్కి లోపల వైపు నుండి ఈ లైనింగ్ పీస్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా లోపల వైపు నుండి అంచులు ఏమీ కనిపించకుండా పైవైపున ఈ నెట్ శాటిన్ పీసు అలానే లోపల వైపు నుండి ఈ లైనింగ్ పీస్ని జాయిన్ చేసిన తర్వాత ఈ కార్నర్స్ తిరిగే దగ్గర చిన్న చిన్న టక్సులను పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ పీస్ని పైవైపునకు తీసుకోవాలి. ఇలానే లోపల వైపున జాయిన్ చేసిన ఈ లైనింగ్ పీస్ని కూడా పై వైపునకు తీసుకోవాలి. ఇలా తీసుకుంటే ఇక మనకి లోపల వైపున అంచులు ఏమీ కనిపించకుండా, అంటే ఖర్చులు ఏమీ కనిపించకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇలా ఇంతవరకు జాయిన్ చేసిన తర్వాత ఇక ఈ లైనింగ్ పీసు, ఈ పై వైపున నెట్ పీసు, శాటిన్ పీసులు, ఈ పీసులు అన్నింటినీ కలిపేసి చుట్టూ జాయిన్ చేసేసి ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసుకోవాలి. ఇటువైపున ఎలా అయితే జాయిన్ చేసామో ఈ ప్రిన్స్ కట్ షేప్ పీస్ని, ఇదే విధంగా రెండో వైపున కూడా జాయిన్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్లో రెండో వైపున కూడా ఈ ప్రిన్స్ కట్ షేప్ పీస్ని జాయిన్ చేసేసి చుట్టూ జాయిన్ చేసేసి ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసుకున్నాను. ఇలా ఫ్రంట్ పార్ట్లో ఇంతవరకు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ చివరన బెల్ట్ని జాయిన్ చేసేసుకోవాలి. బెల్ట్ని జాయిన్ చేయడానికి ఒక స్ట్రైట్ పీస్ని తీసుకొని ఈ చివరన పెట్టేసి కుట్టు వేసేసుకోవాలి. ఇలా బెల్ట్ని జాయిన్ చేసిన తర్వాత జాయిన్ చేసిన ఈ పీస్ని వరకు ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఈ పీస్ని ఫోల్డ్ చేసి లూజ్ కుట్టు వేసేస్తున్నాను.
ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకుందాం. ఈ బ్యాక్ పార్ట్లో ఇప్పుడు నేనైతే ఏమీ కట్ చేయలేదు, ఈ నెక్ దగ్గర వరకు స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది. దీనిలో బ్యాక్ పార్ట్లో చిన్న డ్రాప్ షేప్ పెట్టాలి అనుకుంటే కనుక ఇక్కడ నుండి డ్రాప్ షేప్ లాగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ని రెండవ వైపునకి ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసి రెండవ వైపును కూడా ఇదే మార్కింగ్ మనకి వచ్చేస్తుంది. ఇలా జస్ట్ ఇలా రఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండవ వైపును కూడా ఇదే షేప్ని ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చేసి ఈ శాటిన్ లైనింగ్ పీస్ని పెట్టుకోవాలి. ఈ శాటిన్ లైనింగ్ వచ్చేసి షైనింగ్ ఇలా పైకి వచ్చేలాగా పెట్టుకోవాలి. దీనికి పైవైపున బ్లౌజ్ పీస్ని పెట్టుకోవాలి. ఈ పీస్కి పైవైపున కాటన్ లైనింగ్ పీస్ని పెట్టుకోవాలి. మూడు పీసులని ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ మధ్యలో జరగకుండా ఉండడం కోసం మధ్యలో ఒక పిన్ పెట్టేసుకోవాలి. ఇలా ఒక పిన్ పెట్టేసుకున్నాము అంటే ఇక మనకి ఈ క్లాత్లు ఏమీ జరగకుండా ఉంటుంది. ఇలా పిన్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ డ్రాప్ షేప్లో కుట్టు వేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన ఈ ఇదే షేప్లో కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో ఉన్న ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా జస్ట్ చిన్న డాట్ పెట్టేసి ఇక్కడ నుండి చుట్టూ ఉన్న ఈ ఎక్స్ట్రా పీస్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకున్న తర్వాత చుట్టూ టక్సులను పెట్టుకోవాలి. ఇలా చుట్టూ టక్సులను పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ని మాత్రమే లోపల వైపునకి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా లైనింగ్ పీస్ని వరకు లోపలికి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ షేప్కి చుట్టూ పైవైపున ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఈ నెక్ షేప్ని వరకు స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చుట్టూ నెట్ పీసు లైనింగ్ పీసు మొత్తాన్ని జాయిన్ చేసేసి చుట్టూ జాయిన్ చేసేసి ఎక్స్ట్రా పీసులని కట్ చేసుకోవాలి. ఇలా లైనింగ్ పీసు బ్లౌజ్ పీసు కలిపేసి చుట్టూ జాయిన్ చేసేసి ఎక్స్ట్రా పీసులని కట్ చేశాను. ఇలా ఇంతవరకు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ నెక్ దగ్గర స్టిచ్ చేయడం కోసం ఒక క్రాస్ పీస్ని తీసుకున్నాను. ఇదే కావాలి అనుకుంటే కనుక మనకి ఈ నెక్ దగ్గర అలానే ఈ డ్రాప్ షేప్ దగ్గర కూడా మనం ఆపోజిట్ కలర్ క్లాత్తో పైపింగ్ వేసేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఎలాగో దీనికి మొత్తం డిజైన్ వచ్చింది కాబట్టి పైపింగ్ ఏమీ వేయట్లేదు. ఒక క్రాస్ పీస్ని తీసుకొని ఈ పీస్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకొని ఈ నెక్ పార్ట్కి పైవైపును పెట్టి కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా పీస్ని జాయిన్ చేసిన తర్వాత నెక్ రౌండ్ తిరిగే దగ్గర చిన్న చిన్న టక్సులను పెట్టుకోవాలి. ఎక్స్ట్రా జాయిన్ చేసిన ఈ పీస్ని ఇలా పైవైపునకు తీసుకొని ఈ పీస్కి పైవైపున ఒక కుట్టు వేసేసుకోవాలి.
ఇప్పుడు ఈ ఎక్స్ట్రా జాయింట్ చేసిన పీస్ని లోపల వైపునకి ఫోల్డ్ చేసి నెక్ పై వైపున కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఇంతవరకు ఈ నెక్ పార్ట్ని స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్లో బ్యాక్ పార్ట్కి చివరి వైపున బ్యాక్ బెల్ట్ వేసేసి బ్యాక్ డాట్స్ వేసుకోవాలి. ఇలా బెల్ట్ని జాయిన్ చేసిన తర్వాత ఫోల్డ్ చేసి లూజ్ కుట్టు వేసేసుకొని మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ పార్ట్లో హెమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇంతవరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక మనం బ్యాక్ డాట్స్ వేసేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ని స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టాం కదా ఫ్రంట్ పార్ట్, ఈ ఫ్రంట్ పార్ట్ పీసులు తీసుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పీసులని కలిపేసి షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవడానికి ఈ చివరిన ఫస్ట్ పోట్లీ బటన్స్ పెట్టడం కోసం లైనింగ్ పీస్ని తీసుకొని లైనింగ్ పీస్కి పై వైపున ఈ చివరిన అంచు వైపున ఈ ఎడ్జ్ వచ్చేలాగా పెట్టుకొని ఫస్ట్ ఈ పోట్లీ బటన్స్ని జాయిన్ చేసేసుకోవాలి. ఇలా ఈ లైనింగ్ పీస్కి చివరిన పోట్లీ బటన్స్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ పీస్కి పై వైపున బ్లౌజ్ పీస్కి పై వైపున శాటిన్ పీస్ని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలా రివర్స్ చేసేసుకొని ఈ లైనింగ్ పీస్ పై వైపున కుట్టు ఉంది కదా, ఈ కుట్టు పై వైపున మరలా ఇంకొక కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఇంతవరకు పై వైపున కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ని లోపల వైపునకి ఫోల్డ్ చేసేసుకొని ఈ లైనింగ్ పీసు శాటిన్ పీసు పై వైపున బ్లౌజ్ పీస్ మొత్తం కలిపేసి చుట్టూ జాయిన్ చేసేసి ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా
హ్యాండ్ పీస్కి చుట్టూ జాయిన్ చేసేసి ఎక్స్ట్రా పీసులని కట్ చేశాను. ఇలా ఇంతవరకు హ్యాండ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ని ఎలా అయితే ప్రిపేర్ చేశామో సేమ్ ఇదే విధంగా రెండవ హ్యాండ్ కూడా స్టిచ్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఇంతవరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక మనం హ్యాండ్ జాయిన్ చేసేసుకోవాలి. హ్యాండ్ జాయిన్ చేసుకునేటప్పుడు బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్కి ఈ హ్యాండ్ పీస్లో ఫ్రంట్ పార్ట్ లోతు తీసిన వైపున కరెక్ట్గా పెట్టుకొని చెక్ చేసుకొని ఇప్పుడు మనం హ్యాండ్ జాయిన్ చేసేసుకోవాలి. హ్యాండ్ జాయిన్ చేసుకునేటప్పుడు మనకి పఫ్ హ్యాండ్ కోసం ఎక్స్ట్రా పెట్టాం కదా, ఈ ఎక్స్ట్రా పెట్టిన ఈ క్లాత్ వరకు మధ్యలో షోల్డర్ జాయింట్ దగ్గర చిన్న చిన్న పఫ్ పెడితే సరిపోతుంది. ఇక్కడి నుండి నార్మల్గా మనం హ్యాండ్ జాయిన్ చేసుకోవాలి. ఇలా ఇంతవరకు జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ వరకు చిన్న చిన్న ఫ్రిల్స్ లాగా పెట్టేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ల వరకు ఈ షోల్డర్ జాయింట్ పార్ట్ దగ్గర మాత్రమే ఫ్రిల్స్ని పెట్టేసుకోవాలి. ఇలా ఫ్రిల్స్ని పెట్టుకున్న తర్వాత ఇక మిగిలిన ఈ హ్యాండ్ పీస్ని రెండవ వైపున ఈ చివరి వరకు జాయిన్ చేసేసుకోవాలి. ఇలా హ్యాండ్ పార్ట్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సైడ్ జాయిన్ చేసేసుకోవాలి. సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు మనకి ఒక వైపున అయితే ఫుల్గా సైడ్ జాయిన్ చేసుకోవాలి, రెండవ వైపున ఒక హాఫ్ మాత్రమే జాయిన్ చేసేసుకోవాలి. ఇది ఎటువైపు వస్తుంది అనేది చెక్ చేసుకొని వేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ అయితే కనుక మొత్తం ఫుల్గా జాయిన్ చేసేసుకోవాలి, రైట్ సైడ్ అయితే కనుక ఈ హ్యాండ్ లూజ్ ఉంది కదా ఆర్మ్ లూజు ఇక్కడి నుండి ఒక 1 ఇంచ్ కింద వరకు ఇక్కడ వరకు మాత్రమే కుట్టు వేసేసి ఈ మిగిలిన పార్ట్లో హుక్స్ కాజా బెల్ట్ వేసేసుకుందాము. ఇప్పుడు ఒకసారి హ్యాండ్ చివరి లూజు అలానే ఆర్మ్ లూజును చెక్ చేసుకొని సైడ్ జాయిన్ చేసేసుకోవాలి. రైట్ సైడ్న ఆర్మ్ లూజ్ దగ్గర నుండి 1 ఇంచ్ కిందకు వరకు సైడ్ జాయిన్ చేసేసుకోవాలి. ఇటువైపున ఎలా అయితే మనము హ్యాండ్ జాయిన్ చేసేసి సైడ్ జాయిన్ చేసుకున్నామో ఇదే విధంగా రెండవ వైపున హ్యాండ్ సైడ్ జాయిన్ చేసుకోవాలి. రెండవ వైపున వచ్చేసి హ్యాండ్ జాయింట్తో పాటుగా ఈ సైడ్ జాయింట్ కంప్లీట్గా చివరి వరకు ఫుల్గా జాయిన్ చేసేసుకోవాలి. ఇలా రెండవ వైపున హ్యాండ్ సైడ్ జాయింట్ ఫుల్గా చేసుకున్న తర్వాత ఒకసారి లూజుల్ని చెక్ చేసుకొని ఈ చివరి వైపున మనము హుక్స్ కాజాలు వేసుకోవాలి. ఇలా ఒకవైపున ఎలా అయితే హ్యాండ్ సైడ్ జాయిన్ చేశానో ఇదే విధంగా రెండవ వైపున కూడా హ్యాండ్ సైడ్ జాయిన్ చేసుకున్నాను. ఈ రెండవ వైపున మాత్రం ఫుల్గా ఈ చివరి వరకు సైడ్ జాయిన్ చేశాను. ఇలా ఇంతవరకు స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇక మనం ఒకవైపున సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఈ కొంచెం గ్యాప్ వదిలాం కదా, ఈ వదిలిన గ్యాప్ దగ్గర మనం హుక్స్లు కాజాలు వేసేసుకోవాలి. హుక్స్లు కాజాలు వేసేసుకోవడానికి మనం ఫస్ట్ ఈ సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడే ఇక్కడ ఆర్మ్ లూజ్ దగ్గర ఎగ్జాక్ట్ లూజు సరిపోయేలాగా కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఒకవైపున హుక్స్లు వేయడం కోసం ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసి చివరి వరకు కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఇక్కడ వరకు ఫోల్డ్ చేసి కుట్టుకున్న తర్వాత ఈ రెండవ వైపున కూడా ఇదే విధంగా ఫోల్డ్ చేసి కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకున్న దానికి
ఒక వైపున అయితే ఇక మనం ఎక్స్ట్రా బెల్ట్ ఏమీ జాయిన్ చేసే అవసరం లేకుండా ఇక్కడే హుక్స్లు వేసేసుకోవచ్చు. ఈ రెండవ వైపున కాజాల్ బెల్ట్ లాగా జాయిన్ చేసేసుకుంటే మనకి హుక్స్లు కాజాలు వేయడానికి వీలుగా ఉంటుంది. ఎక్స్ట్రా బెల్ట్ని జాయిన్ చేయడానికి ఒక క్లాత్ని తీసుకున్నాను, ఈ నెట్ క్లాత్ అలానే శాటన్ క్లాత్ని తీసుకొని ఈ చివరిన ఎడ్జెస్ని ఫోల్డ్ చేసి కుట్టు వేశాను. ఇలా ఇంతవరకు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్లో లోపల వైపు నుండి అంటే మనం కాజాలు ఎటువైపున వేయాలి అనుకుంటున్నామో కాజాలు వేసే వైపు నుండి ఈ బ్లౌజ్కి చివరి వైపు నుండి ఇలా పెట్టేసి కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా కాజల్ బెల్ట్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఈ లోపల వైపున ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసేసుకోవాలి. లోపల ఉన్న ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకొని ఎలాగూ ఇక్కడ ఖర్చు ఉంటుంది కాబట్టి ఈ ఖర్చు ఇలా లోపలికి వెళ్ళిపోతుంది. మనకి ఇక్కడ ఈ లోపల వైపున అంచులు గుచ్చుకోకుండా నీట్గా ఉంటుంది. ఇలా మనం ఇప్పుడు నేనైతే కనుక ఇక్కడ హుక్స్లు కాజాలు వేయడం కోసం ఇలా ఫోల్డ్ చేసి కాజాల్ బెల్ట్ వేస్తాను. అదే మీరు కావాలి అనుకుంటే ఇదే ప్లేస్లో జిప్ కూడా వేసేసుకోవచ్చు. ఇలా బ్లౌజ్లో సైడ్ మనం హుక్స్ కానీ కాజల్ కానీ పెట్టేసుకుంటే మనకి మొత్తం బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేయడం కంప్లీట్ అయిపోతుంది. ఇలా చాలా సింపుల్గా ఒక నెక్ క్లాత్ని తీసుకొని ఓన్లీ పోట్లీ బటన్స్ ఈ నెక్కి అలానే హ్యాండ్స్కి, ఈ నెక్కి హ్యాండ్స్కి మాత్రం శారీ ఏ కలర్ అయితే ఉందో శారీలో ఉన్న కలర్ని నేను పోట్లీ బటన్స్కి తీసుకున్నాను. ఇలా మనం చాలా సింపుల్గా లేటెస్ట్ స్టైల్లో ఉండేలాగా ఈ బోట్ నెక్ బ్లౌజ్ని డిజైన్ చేసేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి ఇలా ప్రిన్స్ కట్ పోట్లీ బటన్స్ పెట్టేశాను. బ్యాక్ పార్ట్లో వచ్చేసి ఓన్లీ డ్రాప్ షేప్ అన్నమాట. అంటే దీనికి మనకి కావాలి అనుకుంటే ఎక్స్ట్రా ఆపోజిట్ కలర్ ఏదైతే ఈ పోట్లీ బటన్స్ పెట్టామో అదే కలర్తో పైపింగ్ లాగా కూడా వేసేసుకోవచ్చు. నేనైతే బ్యాక్ పార్ట్లో ప్లెయిన్గానే ఉంచాను. ఓన్లీ హ్యాండ్స్ వచ్చేసి చిన్నగా పఫ్ హ్యాండ్, ఇదంతా నార్మల్గానే వస్తుంది. ఇక్కడ మాత్రమే చిన్నగా పఫ్ హ్యాండ్ లాగా వస్తుంది. ఇలా మనం చాలా అంటే చాలా సింపుల్గా శారీ మీద బ్లౌజ్ని డిజైన్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా మనం శారీ మీద బ్లౌజ్ని ఆపోజిట్ కలర్ క్లాత్ని తీసుకొని చాలా అంటే చాలా సింపుల్గా అలానే చాలా స్టైలిష్గా ఉండేలా ఈ బ్లౌజ్ని అయితే డిజైన్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.